ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వేకువజామున భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంబరాల్లో మొదటగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారిని భ్రమరాంబ భోగి మంటలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. హరిదాసు కీర్తనలతో, బసవన్నలతో ఆలయంలో సందడి చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న పెద్ద గోపురం ముందు ఏర్పాటు చేసిన వివిధ రంగులతో కూడిన రంగవల్లు, చెరుకుగెడలతో కూడిన పొంగలికుండ, బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి బొమ్మలకు పూజ చేశారు. ఈ బొమ్మల కొలువును దేవస్థానంకు వచ్చే భక్తులు ఆనందంగా వీక్షిస్తున్నారు. పండను పుడిని పుణ్యపురా I'm not afraid to die.
వచ్చిన వారు జయ దుర్గాదే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గాదేవి నామం ఉచ్చరిస్తే సకల పాపములన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించడం జరిగింది. అటువంటి జగన్మాత సకల చరాచర జీవరాశికి ఆధారభూతమైనటువంటి తల్లి. ఆమె యొక్క శక్తి స్వరూపముల వల్లనే లోకమంతా కూడాను సుభిక్షంగా ఉంటున్నది. అటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. రేపటితో ధనుర్మాస ఉత్సవాలు పరిసమాప్తి అయ్యి ఈరోజు భోగి పర్వదినము, రేపు మకర సంక్రమణం దక్షిణాయన కాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేటటువంటి విశేషమైనటువంటి పుణ్యదినమైనటువంటి రోజు. ముందు ఈ రోజుకి ఈ భోగి పండుగ రోజున దక్షిణాయనంలో జరిగేటటువంటి సకల కృత్యములు పాపకృత్యములు అన్నీ కూడాను దగ్ధమయ్యి ఉత్తరాయణ కాలంలో పుణ్యప్రవేశం చేసేటటువంటి సమయం కాబట్టి ఈరోజు భోగి వేసి భోగి మంటలు వేసి ఆ మంటల్లో సర్వ అకృత్యములన్నీ కూడాను దగ్ధమయ్యి తేజోవంతమైనటువంటి యశస్సు కలగటం కోసమనే ఈ భోగి మంటలు వేయటం జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి గోదాదేవి స్వరూపంలో ఆ నారాయణుణ్ణి వివాహం చేసుకుండే జరిపేటటువంటి మహోన్నతమైనటువంటి రోజు. ఈరోజు సాయంత్రం గోదాదేవి కళ్యాణం కూడా విశేషంగా ఆ వైఖానస దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి. అందున అమ్మవారికి శ్రీ మహావిష్ణువు సోదరుడుగా మనకి దేవి భాగవతాది పురాణంలో విశేషంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి సోదరుని యొక్క మాసం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మాసం ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ఈ భోగి మంటలు ఇది చేసుకుని ఆ భోగి మంటల్లో మనం దక్షిణాయన ఇవన్నీ కూడాను పరిసమాప్తి చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం ప్రవేశమవుతుంది. ఈ మాఘమాసంలో సూర్యభగవాను ఆరాధించి ఆరోగ్యవంతమైనటువంటివి కాబట్టి సూర్యుడు సూర్యకుడికి నమస్కారం చేసుకుంటూ
ఉత్తరాయణ దీనికి ఉత్తర పురుషుడికి స్వాగతం చెప్తూ మనం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి. అందరూ కూడాను ఈ సంక్రమయం రోజున పితృదేవతల అందరికీ కూడాను తర్పణం వదిలి వారికి శాంతి కనుక జరిపితే పితృదేవత యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్తడం జరుగుతుంది. అందువల్ల రేపు సంక్రమయ దినం రోజున పితృకార్యక్రమములు ఏమన్నా చేయదగిన అర్హత ఉన్నటువంటి వారు ఆ కార్యక్రమములు అన్నీ కూడాను నిర్వర్తించుకుని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటూ అందరికీ కూడాను 50 మంది భక్తులు అందరికీ కూడాను భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. అందరికీ కూడా మొదటిగా సంక్రాంతి, భోగి, అలాగే కనుము పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈ రోజున భోగి సందర్భంగా విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మనకి ఉదయం 5 గంటలకల్లా భోగి మంటను ఏర్పాటు చేశాము. అలాగే హరిదాసులు కూడా వచ్చారు, గంగిరెద్దులు, వీటన్నిటితో కూడా ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు ఉదయం కార్యక్రమం పూర్తయింది. అలాగే అక్కడ మనకి మహామండపం 7th ఫ్లోర్లో బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం భోగి పళ్ళు కూడా పిల్లలకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుము, భక్తులందరూ కూడా వచ్చి స్వామి అమ్మవార్ల దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే స్వామి అమ్మవార్ల కృపా కటాక్షణాలు అందుపైన ఉండాలని చెప్పేసి అందరూ ఆరోగ్యంతోనూ ఐశ్వర్యంతోనూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.